రైతు వేదికల నిర్మాణంతో అన్నదాతలకు ఎంతో మేలు జరుగుతుందని కానపూర్ ఎమ్మెల్యే అజ్మీరాదే కనాయక్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు వేదికను గ్రామ సర్పంచ్ మరియు మండల ప్రజాప్రతినిధితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేస్లాపూర్ సర్పంచ్ మెస్రం రేణుకా నగనాథ్, జడ్పీ కోఆప్షన్ సభ్యులు అంజద్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాథోడ్ మోహన్, ఎంపీటీసీ సభ్యులు మాడవి భీమరావు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పెందూరు హరిదాస్, తహసీల్దార్ రాఘవేంద్రరావు, ఎంపీడీఓ పుష్పలత, మండల వ్యవసాయ అధికారి రాథోడ్ గణేష్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు షేక్ సుఫియాన్, మిర్జా నవాబ్ బేగ్, దేవ్ పూజే మారుతి, మెస్రం తుకారం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖ నాయక్ మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ముందు చూపుతో రైతు వేదికలు నిర్మిస్తున్నారని, వ్యవసాయంలో సమస్యలను రైతులు ఒక వేదికపై కూర్చొని చర్చించుకునేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. రైతుల సంక్షేమం కోరుతూ అనేక రకాల సంక్షేమ పథకాలను రైతులకు అందజేస్తూ, నేడు రైతు వేదికలను ఏర్పాటు చేస్తూ రైతులకు అటు ఆ గ్రామవాసులకు అన్ని విధాలా ఉపయోగపడేలా ఈ రైతు వేదికలు నిర్మించి వారికి అండగా నిలుస్తున్నారని, రైతుల మేలు కోరి రైతు బాంధవుడుగా ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారని ఈ సందర్భంగా వారు తెలిపారు. ప్రతి గ్రామంలో ఒక 5 క్లస్టర్ని కలిపి ఒక వేదిక ఉండాలని చెప్పి మనం శాంక్షన్ చేయడం జరిగింది. మనం చూస్తే గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఉంటుంది, మరి మండలంలో వస్తే మండల ఆఫీస్లో ఎంపీటీసీలు కూర్చోడానికి ఉంది, సర్పంచ్లకు కూర్చోడానికి ఉంది, కానీ రైతులకి వేదిక లేదని చెప్పి మరి ఈరోజు రైతు వేదిక కట్టించడం జరిగింది. మొన్ననే మాకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడ రైతులు కూర్చోడానికి మీరు తొందరగా ఇనాగ్రేషన్ చేసి అన్ని కంప్లీట్ చేయాలి, రైతు వేదికలు వాళ్ళు అక్కడ కూర్చొని మీటింగ్ చేసుకొని వాళ్ళ సమస్యల గురించి మాట్లాడాలి, మరి వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిజంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి పుట్టిన కాడి నుంచి చనిపోయే వరకు ఈ రోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మనం చూస్తున్నాము ఒక గ్రామ పంచాయతీలో మనకి ట్రాక్టర్ ఇచ్చేసి, మరి మనకి కొత్త గ్రామ పంచాయతీ ఇచ్చి, మరి దాంతో పాటు ఒక డంపింగ్ యార్డ్ ఇచ్చి, మరి అలాగే శ్మశాన వాటిక ఇచ్చి, మరి ఒకటి మన గార్డెన్ ఇచ్చి, ఇవన్నీ మనకి ఈరోజు ఆ గ్రామ పంచాయతీని డెవలప్ చేయడం జరుగుతుంది. మనం చూస్తే నాట్ ఓన్లీ గ్రామ పంచాయతీ పిల్లలు పుట్టిన కాడ వాళ్ళకి డబ్బులు ఇవ్వడము, మరి చదువుల కోసం రెసిడెన్షియల్ స్కూల్ ఇవ్వడము, ఇప్పుడే మనం నాగోబా జాతర నుంచి వస్తున్నాం, నాగోబా టెంపుల్ నుంచి. గతంలో నేను కూడా జెడ్పీటీసీ ఉంటే ఆ మంత్రి ఆయన పేరు సారయ్య, ఆయన ఉన్నప్పుడు 10 లక్షలు శాంక్షన్ చేశారని ఇంత పెద్ద బోర్డు పెట్టించారు, కానీ ఆ 10 లక్షలు ఎక్కడ వెళ్ళిందో తెలియదు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఆచారాన్ని మన సాంప్రదాయాన్ని కాపాడుతున్నారంటే గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈరోజు నిజంగా వాస్తవంగా నేను కూడా రుణపడి ఉంటాను, మరి నా గ్రామ మన కాన్స్టిట్యూన్సీ నుంచి ఒక నాగోబా జాతర అనేది చాలా ఫేమస్ జాతర, మరి ఇక్కడ ఆ జాతర పవిత్రంగా మరి పూజిస్తారు నాగోబాని, మరి ఇక్కడ ఖచ్చితంగా టెంపుల్ కావాలంటే గతంలో కూడా మరి మనం టెంపుల్ శాంక్షన్ చేయడం జరిగింది. నాది కూడా ఒక కోరిక ఉంది, ఖచ్చితంగా కేటీఆర్ సార్ కూడా ఒకసారి ఖచ్చితంగా ఇక్కడ వచ్చి విజిట్ చేసి, ఎందుకంటే డెవలప్మెంట్ చేసిన తర్వాత వచ్చి చూస్తే అందరు సంతోషపడతారు. మరి మేము కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో అలాగే మా కేటీఆర్ దృష్టిలో కూడా తీసుకెళ్ళి ఒకసారి విజిట్ చేయడం ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఆ టెంపుల్ పూర్తి అయిన తర్వాత మన కేటీఆర్ సార్ని తీసుకొచ్చి ఆ ఇనాగ్రేషన్ చేపిస్తాము. నేను కూడా మన దాదాలకు తీసుకుపోతా ఖచ్చితంగా. దాంతోపాటు ఈరోజు గ్రామాలు డెవలప్ కావాలనే మనకు నిధులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంటింటికి తాగే నీళ్ళు ఇవ్వడము, మరి 24 గంటలు కరెంట్ ఇవ్వడము, ఎక్కడ చెక్ డ్యాం కావాలంటే అక్కడ చెక్ డ్యాం ఇవ్వడము, మరి మనకు చెరువులు కావాలంటే చెరువులు ఇనాగ్రేషన్ చేయడం, ఇవన్నీ మన ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి మన ప్రజలు మనమందరం గమనించాలి. 60 సంవత్సరాలు పాలించినప్పుడు ఎవరేం చేశారు, మరి 7 సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ ఎవరు చేస్తున్నారు అనేది గమనించి ఖచ్చితంగా మనం చేసే కళ్యాణ లక్ష్మి కావచ్చు అన్ని స్కీమ్లు మన గ్రామాల్లో తీసుకెళ్లాలని నేను ఈ వేదికగా మరి మన నాయకులకి కోరుకోవడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై తెలంగాణ.
థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వార్తను వీలైతే షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ టు అస్.